Hi friends, welcome to our business ideas in Telugu channel. Ivala cheppaboye business lo meeru nelaki 120000 ela sampadinchukovali anedi telusukuntaru. Alage mottamodataga meeru mana channel ni ippude visit chesi unte tappakunda mana channel ni subscribe chesukondi. Pakkane unna bell symbol ni press cheyandi. Alage ee video ni skip cheyakunda last varaku tappakunda chustene meeku business ku sambandhinchina total information anedi telustundi. So friends, ee business anedi chaala mandiki teliyadu. అలాగే కాంపిటీషన్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే మొదట మీరే స్టార్ట్ చేస్తే కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ బిజినెస్ ఏంటి అంటే మొబైల్ నానో కోటింగ్ బిజినెస్ అన్నమాట. అంటే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, ఈ వాటర్ ప్రూఫ్ అన్నమాట. మొబైల్ మొత్తం కూడా వాటర్ ప్రూఫ్ ఉంటుంది. అంటే చిన్నపిల్లలు ఆడేటప్పుడు కానీ మనం కూడా పొరపాటున మొబైల్ని వాటర్లో పడేస్తూ ఉంటాము. అదే రెయిన్లో వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇంట్లో కానీ వాటర్లో పడిపోతే మొబైల్ అనేది పాడైపోతూ ఉంటుంది. ఇలా మొబైల్ అనేది పాడవకుండా వాటర్ ప్రూఫ్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే మనం మొబైల్ని తీసుకెళ్ళి వాటర్లో పెట్టినా కూడా వీడియో అనేది ప్లే అవ్వడము ఇలా జరుగుతూ ఉంటుంది. మొబైల్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో పాడవడం అనేది జరగదన్నమాట. ఈ నానో కోటింగ్ మిషన్తో మనం బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలనేది ఒకసారి తెలుసుకుందాము. మన ఏరియాలో ఉన్నటువంటి మొబైల్ షాప్స్లో మనం జస్ట్ వెళ్ళి మన నానో కోటింగ్ మిషన్ ఇక్కడ మేము పెట్టుకుంటాము అని చెప్పి వాళ్ళతో బిజినెస్ మాట్లాడుకుంటే మనం ఎటువంటి షాప్ రెంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఒక మొబైల్కి నానో కోటింగ్ వేయించుకున్నంత గాను మనం ఇంత అనేసి వాళ్ళతో కనుక మాట్లాడుకుంటే మనం ఈజీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు అనమాట. ఈ నానో కోటింగ్ మిషన్ మనం ఎక్కడైతే పర్చేస్ చేసుకుంటామో ఆ కంపెనీ వాళ్ళే టోటల్గా మీకు డెమో కానివ్వండి, మిషన్ ఆపరేటింగ్ కానివ్వండి, మొబైల్కి నానో కోటింగ్ ఎలా వేయాలి అనేది కంప్లీట్గా కంపెనీ వాళ్ళే మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ మొబైల్కి నానో కోటింగ్ ఎలా వేయాలి అనేది తెలుసుకుందాము. మొట్టమొదటగా మొబైల్ని తీసుకొని కంప్లీట్గా కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి లిక్విడ్తో నీట్గా డస్ట్ అనేది లేకుండా క్లీన్ చేసుకోవాలి. అలాగే మనము ఇయర్ ఫోన్స్ పెట్టుకునే హోల్కి ఛార్జింగ్ పెట్టుకునే హోల్ లోపల కూడా వాక్యూమ్ క్లీనర్తో మనం కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఆ మొబైల్కి కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని అటు ఇటు అటాచ్ చేయవలసి వస్తుంది. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఆ మిషనరీలో పెట్టిన తర్వాత ఒక 1 నుంచి 2 మినిట్స్ వరకు ఆపరేట్ అవుతుంది మిషను. ఇలా మనము నానో కోటింగ్ అనేది వేయాలన్నమాట. ఆ నానో కోటింగ్ వేసినటువంటి మొబైల్ని మనం కస్టమర్ ముందరే వాటర్లో పెట్టి వీడియోని కనుక ప్లే చేస్తే ఎక్కువ అట్రాక్షన్గా ఉంటుంది. ఇలా నానో కోటింగ్ ఒక్కసారి వేయించుకున్న వాళ్ళు తమ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాగా మార్కెటింగ్ అనేది చాలా సులభంగా ఉంటుందన్నమాట. ఇంకా మొబైల్ నానో కోటింగ్ బిజినెస్లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాము. మొబైల్ నానో కోటింగ్ వేయడానికి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి 50 రూపీస్ అవుతుంది. అలాగే అదర్ ఎక్స్పెన్సెస్ అంటే ఈ మొబైల్ నానో కోటింగ్ మిషన్ని మనం వేరే మొబైల్ షాప్లో ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక మొబైల్కి మనం నానో కోటింగ్ వేసినందుకు 50 రూపీస్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనకి ఒక మొబైల్కి నానో కోటింగ్ వేయడానికి మనకు అయ్యే ఎక్స్పెన్సెస్ 100 రూపీస్ అనేది అవుతుంది. సో కస్టమర్ దగ్గర నుంచి మనము 500 రూపీస్ అనేది ఛార్జ్ చేయవచ్చు. మనకి ప్రాఫిట్ అనేది 400 రూపీస్ అనేది ఒక నానో కోటింగ్ వేసినందుకు ఉంటుందన్నమాట. అంటే మనము ఒక మొబైల్కి నానో కోటింగ్ వేసినందుకు 400 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. పర్ డే మనము 10 మొబైల్స్కి నానో కోటింగ్ కనుక వేస్తే మనకి 4000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. మంత్లీ మనకి 120000 అనేది ప్రాఫిట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మిషనరీకి సంబంధించిన వివరాలు అలాగే రా మెటీరియల్ కంప్లీట్గా డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చున్నాను. డిస్క్రిప్షన్ని ఫాలో అయితే మిషన్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మిషన్ అనేది ప్రైజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 లాక్ నుంచి ఉంటుంది, అది 3 లాక్స్ వరకు ఉంటుంది. డిపెండింగ్ ఆన్ పర్ అవర్ మనము మొబైల్ కోటింగ్ వేయగలిగే కెపాసిటీని బట్టి మిషన్ ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.